కడబోర శబ్దం టీవీ పరిచర్య ప్రతి మంగళవారం రాత్రి 8:30 ప్రార్థనా టీవీ విజయవాడలో, మరియు ప్రతి బుధవారం ఉదయం 11:30 ప్రార్థనా టీవీ మచిలీపట్నంలో పాస్టర్ ప్రసాద్ కొర్నేలి గారు వాక్యం అందించెదరు. క్రీస్తు ప్రవచన సంఘం, శాంతినగర్, పటమటా, విజయవాడ. సెల్ నంబర్ 9701247639. చూసి దైవదీవెనలు పొందగలరు. దేవునికి స్తోత్ర. సీయోనులో స్థిరమైన పునాది నీవు, సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సీయోనులో స్థిరమైన పునాది నీవు, సీయోనులో స్థిరమైన పునాది నీవు. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని. ఆది నగరిలో కాంతులను విరజిమ్మిటవా నా యేసయ్యా, ఆది నగరిలో కాంతులను విరజిమ్మిటవా నా యేసయ్యా. సీయోనులో స్థిరమైన పునాది నీవు, కడలి లేని, కడగళ్ళు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని. కడలి లేని, కడగళ్ళు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని. సువర్ణ వీధులలో నడిపించేదవా నా యేసయ్యా, సువర్ణ వీధులలో నడిపించేదవా నా యేసయ్యా. సీయోనులో స్థిరమైన పునాది నీవు, కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని. కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దప్పులు అసలే లేని. నీ శాశ్వత రాజ్యము కై సమకూర్చుచున్నావా నా యేసయ్యా, నీ శాశ్వత రాజ్యము కై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సీయోనులో స్థిరమైన పునాది నీవు, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతోని నా నివాసము నిజము ఆనందమే, నీతోని నా నివాసము నిజము. సీయోనులో
చిరమైన పునాది నీవు, సియోనులో చిరమైన పునాది నీవు. దేవునికి స్తోత్రం. మహాకృపను బట్టి, దేవుడు మనకిచ్చిన మంచి ఆరోగ్యాలను బట్టి, ఆయన క్షేమాన్ని బట్టి, ఆంధ్ర రాష్ట్రంలో మరి విజయవాడ ప్రాంతంలో దేవుడు మనల్ని ఎట్లా నిలబెట్టినందుకు, ఇక్కడ పుట్టినందుకు మనం ధన్యులు. స్థితులతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన వాతావరణంలో మంచి నీటి సదుపాయాలతో దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మనం నిజంగా స్తోత్రాలు చెప్పాల. మన రెండు అస్తలు ఆకాశం చాపి హల్లెలూయా. ఈరోజు ఒక క్రొత్త కోణములో దేవుని మాటలు మనం విందాం. ఆశీర్వాదం గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆశీర్వాదము, చాలామంది ఆశీర్వాదము అనుకుంటే, ఆశీర్వాదము అంటే చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు. మన కోణాలలో ఆశీర్వాదం అంటే మనకు ఒక ఆలోచన, ఏమిటి ఆశీర్వాదం అంటే ఏంటి? ఒక మంచి ఇల్లు, ఆ ఇంటి చుట్టూ మొక్కలు, ఇంకా పెంచితే కుక్కలు, ఇట్లా ఆశీర్వాదం అంటే ఏంటి? బిడ్డలు మంచి స్థాయిలో ఉండి, ఇంకా అని మనం అనుకుంటాం ఆశీర్వాదం అంటే. ఈరోజు ఒక క్రొత్త కోణలు అందరూ మాట్లాడాలి. ఏం మాట్లాడాలా? ప్రస్తుతం ప్రపంచంలో 7117 భాషలు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాషతో దేవుడు ఏ ఏరియాకి ఆ భాషలు, బాబెలు గోపురాన్ని తారుమారు చేసినప్పుడు భాషలు కూడా తారుమారు అయిపోయినాయి. కనుక మన ప్రపంచ దేశాలలో మొత్తంలో 7117 భాషలు ఉన్నాయి. కనుక అందరూ ఒక్కొక్క భాషతో మాట్లాడతారు. కానీ సంఘాల్లో బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మతో మనం నింపబడిన తర్వాత అన్య భాషలతో మాట్లాడటం మనం అలవాటు చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి, అన్య భాషలతో మనము మాట్లాడాలి. కనుక ఈరోజు వాక్య భాగము ఆశీర్వాదం గురించి కొన్ని మాటలు. ఆశీర్వాద జీవితం జీవించడానికి 7 మెట్లు ఉన్నాయి. ఎన్ని మెట్లు? క్లుప్తంగా నేను వివరించేస్తాను, సమయం కొద్దిగా ఉంది. కనుక ఆశీర్వాద జీవితం జీవించడానికి 7 మెట్లు. ఆది కాండములో 1:28 మనము చూస్తే దేవుడైన యెహోవా అక్కడ రాస్తున్న మాటలు, దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అనేక కోణాల కలయికే ఆశీర్వాదం. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినునుగాక. ఆమెను చెప్పండి గట్టిగా. ఆది కాండంలో 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆది కాండము 9:1 నోవహు దినాల్లో దేవుడు కూడా ఏం చేశాడు? దేవుడు వారిని ఆశీర్వదించెను. కనుక లోకా శుభవార్తలో 24:50 ప్రభు వారిని ఆశీర్వదించాను. ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఒలివ కొండ మీద ఉండి వారిని ఆశీర్వదించాను. రేపు ఆ ఒలివ కొండ మీదకే ఆయన రాబోతున్నాడు. చివరిగా ఆయన ఆశీర్వదించిన ఆశీర్వాదం ఎక్కడంటే ఒలివ కొండ మీద. కనుక ఆశీర్వాదం అంటే మన ఆలోచన డాబాలు, లేకపోతే బంగారము, కార్లు, మొక్కలు, ఇవన్నీ స్థిరమైన కలిమి, నశించిపోతాయి. ఇవి స్థిరమైన కలిమి, ఇవన్నీ ఏమవుతాయి? నశించిపోతాయి, నాశనం అవుతాయి. కనుక దేవుడు ఆది కాండంలో చెప్పిన మాట ఏమిటంటే, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, నింపాలి, ఏలుబడి చేయాలి. ఇవి ఆశీర్వాద కోణాలు. కనుక ఈరోజు నేను చెప్పే కొన్ని మాటలు ఆశీర్వాదం గురించి ఒక క్రొత్త కోణంలో మనం ఈరోజు వినబోతున్నాం. ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటిగా 7 మెట్లు అని చెప్పాను. మొట్టమొదటి మాట, ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటిగా ఆతృత కావాలి. మొట్టమొదటిది ఏంటిది? ఆతృత. మనం ఆశీర్వదించబడాలి అని మనం ఆశపడితే మొట్టమొదటి మాట ఏంటంటే ఆతృత. ఆది కాండము 32:26 ఇక్కడ యాకోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుడైన యెహోవా యబ్బోకు రేవులో యాకోబు పెనుగులాడుతున్నాడు. ఏమనంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను. దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. ఎప్పుడు ఒక రేవు దగ్గర ప్రాణ భయముతో మొదట దాసీలను పంపించేశాడు. భార్యలు లేయా, రాహేలు, వారికి ఇచ్చిన పిల్లలు, అట్లాగే దాసదాసలు. ఏం తక్కువ యాకోబుకి? సర్వ సంపద దేవుడిచ్చాడు. ఏం తక్కువ అని చెప్పి ఆ యెహోవాకు రేవులో ప్రాణ భయముతో దేవుని పాదాలు పట్టుకొని అడుగుతున్నాడు. ఏమని అంటే, నీవు నన్ను ఆశీర్వదించు.
ఆ ప్రాంతంలో ఉండి పెనుగులాడుతున్నాడు దేవునితో. ఏమనంటే ఆ రాత్రి 9 గంటలకు మొదలు పెట్టాడు. ఏం తక్కువ యాకోబుకు, అసలు 4 భార్యలు, దాసదాసీలు, పిల్లలు, 13 మంది పిల్లలు, ఆ శ్రీమంతుడు ఆశీర్వదించబడాలని ఆతృతతో చాలా మంది అక్రమంగా అన్యాయంగా ఆ అన్యాయపు దారులు వెళ్ళి సంపాదిస్తారు. అది కాదు, అట్లా వచ్చేది ఆశీర్వాదం కాదు, అది నిలబడదు. ఆశీర్వాదం పొందాలని చెప్పి లంచాలు తీసుకొని ఆశీర్వదించబడాలని చెప్పి ఆతృతతో రకరకాల పనులు, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో రకరకాల అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే అది ఆశీర్వాదం కాదు, అది నిలబడదు. ఆ సంపద ఆశీర్వదించబడాలి అని మనం ఆశపడితే ఆతృత కావాలి. మొట్టమొదటిది ఏం కావాలా? ఆతృత కావాలి. యాకోబు ఆతృతతో పెనుగులాడుతున్నాడు. ఏం తక్కువ నిజంగా యాకోబుకి? యోషియా గ్రంథము 12:3 గమనించినట్లయితే, మగసిరి కలవాడయంట దేవునితో పోరాడాడంట యాకోబు. రోజులో చాలా మంది పురుషులు ఏదో ఆదివారము అట్లా వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, ఎంతమంది మనం యాకోబు వలె మగసిరి కలిగి దేవుని సన్నిధిలో పోరాడుతున్నాం, ఎంతమంది మన ప్రార్థనా జీవితం ఎట్లా ఉంది, మన బిడ్డలు కుటుంబాలు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాయి? యాకోబు ఎట్లాగైతే ఆతృతతో పెనుగులాడాడో ఈ ఉదయకాలపు సమయంలో దేవుడు మనకిస్తున్న ఈ మాటలను బట్టి మనము కూడా పురుషుల్లో చాలా మంది యాకోబు వలె మగసిరి కలిగి ఆయన సన్నిధిలో పోరాటం నేర్చుకోవాల, ఆయన సన్నిధిలో పోరాడాల, ఆతృత కావాలి. ఆతృత లేకపోతే దేవుడు కూడా, ఆసక్తి లేని వాడిని దేవుడు కూడా ఆశీర్వదించడు. కనుక దేవుని సన్నిధిలో మనం బ్రతిమలాడుకోవాలి. యాకోబు దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన ఎంత మగసిరి కలిగి పోరాడాడో అంతగా కన్నీరు కార్చాడంట, ఎంతగా కన్నీరు కార్చాడో అంతగా పెనుగులాడాడంట, బతిమాలుకున్నాడు, ఆయన పాదాలు విడవలేదు. దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, ఆల్రెడీ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతగా పాదాలు మనం పట్టుకొని పోరాడుతున్నాం, ఎంతగా ఆయన సన్నిధిలో మనం పెనుగులాడుతున్నాం. దేవుని మందిరానికి వస్తున్న ఎన్నో సంవత్సరాల నుంచి రక్షించబడ్డాం, బాప్తీసం తీసుకున్నాం, ఎంతవరకు మన ప్రార్థన జీవితం నిలబడుతుంది? యాకోబు జీవితాన్ని మీకు తెలుసు, యాకోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఆతృతతో దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నాడంట. ఎన్నో తప్పులు పనులు చేశాడు గత కాలంలో, ఎంతో మోసము చేశాడు. అక్కడ ఆ వాక్య భాగాలన్నీ మనం గమనిస్తే దేవుడు అంటాడు, పెనుగులాడుతున్నాడు, పెనుగులాడు, అయ్యా నువ్వు నన్ను దీవిస్తేనే కానీ, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని ఎప్పుడైతే పోరాడుతున్నాడో దేవుడు అంటున్నాడు, నీ పేరేమిటి? నా పేరు యాకోబయ్యా. ఈ జీవితంతో నేను బేతేలుకు వెళ్ళను, గత కాలంలో మోసం చేశాను, నా అన్నని మోసం చేశా, నా తల్లి నా తండ్రిని మోసం చేశా, ఎన్నో అడ్డదారుల్లో నేను వెళ్ళాను, అడ్డదారుల్లో తండ్రి చేత ఆశీర్వాదం నేను పొందుకున్నాను. ఆశీర్వాదం కాదయ్యా, ఆ దీవెన కాదు ప్రభువా, నువ్వు నన్ను దీవిస్తే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను, గత కాలము ఆ జీవితంతో నేను సన్నిధికి వెళ్ళను, నువ్వు నన్ను ఆశీర్వదించి రాత్రి. ఈ ఉదయ కాలంలో ఎంతమంది ఆశపడుతున్నారు ఆశీర్వాదం అంటే, ఈ ఊరికే వచ్చేది కాదు ఆశీర్వాదం. ఆశీర్వదించబడాలంటే ఆతృత కావాలి. మొట్టమొదటిగా మన ఆశీర్వాదం కావాలంటే ఏముండాలా? ఆతృత. యాకోబు మగసిరి కలవాడే దేవునితో పెనుగులాడాడు. తెల్లవారుచున్నది నన్ను విడిచిపెట్టంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు. తోడగుట్టి మీద కొట్టాడు, తొంటి నర విరిగిపోయింది, దేకాడు, ప్రాధేయపడ్డాడు, తెల్లవారుచున్నది నన్ను విడిచిపెట్టన్నాడు. అప్పుడు తెల్లవారుచుండగా దేవుడు అతన్ని దర్శించి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామను మైంపరుదా. ఏమని పేరు పెట్టాడు? ఈ రోజుకి ఆ పేరు ఇప్పటికీ నిలబడి ఉంది, అదే యెరూషలేములో ఇప్పుడు ఇశ్రాయేలు ప్రాంతం. కనుక దేవుని సన్నిధిలో మనం ఆశీర్వాదం కోరుకోవాలి, ఆశీర్వాదం కావాలి అనే ఆశ ఉంటే మొట్టమొదటికి ఏం కావాలి? ఆతృత కావాలి. అందుకే మొదటి దినవృత్తాంతంలో 4:9-10 ఎబ్బేజు జీవితంలో కూడా ఆశీర్వాదం కావాలని తన జీవితం తల్లి వేదనతో కనింది. ఎబ్బేజుని తన సహోదరులందరి చేత వెలివేయబడ్డాడు. అక్కడ ఎబ్బేజు చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, నీ చిత్తమైతే కాదు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచయ్యా. చాలా మంది, నీ చిత్తమైతే చెయ్యయ్యా, నీ చిత్తమైతే నన్ను ఆశ. మరి నీ చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఎప్పుడు ఆశీర్వదించబడాలనే ఉంటుంది, కానీ నీ చిత్తం ఏంటి? నీ చిత్తం ఏంటి కాదు. యెబ్బేజు చేస్తున్నాడు ప్రార్థన, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచాయ్యా. వెంటనే దేవుడు ఏం చేశాడు? యెబ్బేజుని ఆశీర్వదించే ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన స్పష్టంగా ఉండాల. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన ఎట్లా ఉండాలా?
స్పష్టంగా అంటే భాష కాదు నేను మాట్లాడేది. నువ్వు నత్తితో చేసిన చాలా మందికి మాట నత్తిగా వస్తుంది. నువ్వు నత్తిగా చేసేవన్నీ దేవుడు నిన్ను అండు. లేదు, ప్రార్థనలో డిగ్రీలు చదువుకుంటేనే ప్రార్థన కాదు. నీ మనస్ఫూర్తిగా, నీ హృదయపూర్తిగా ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావో, వెంటనే దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక యాకోబు ఎందుకు కన్నీరు కార్చాడు? తడ ఊడినా వదలలేదండి. యాకోబు పశ్చాత్తాపంతో ప్రార్థించాడు. గతంలో ఎన్నో చేశానయ్యా, ఈ బ్రతుకుతో నేను బేతేలుకు వెళ్ళలేనయ్యా, ఈ బ్రతుకుతో పాత జీవితంతో నీ సన్నిధిలో నేను నిన్ను నిలబడలేను ప్రభువా. ఈరోజు ఎంతమంది ఉదయకాల సమయంలో గత జీవితంలో ఎన్నో దేవునికి అయిష్టమైన కార్యాలు, గత జీవితంలో ఎన్నో దేవునికి ఇష్టం లేని పనులు, ఎన్నో ఇష్టం లేని కార్యకలాపాలతో ఉన్నారేమో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆతృత ఉండాలి. ఆతృత ఎలా ఉండాలంటే ప్రార్థించే విషయంలో ఆతృత కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చే విషయంలో ఆతృత కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఆతృత కలిగి ఉండాలి. మీరు పిలువబడ్డారు ఎందుకంటే ఆశీర్వదించబడటానికే. మనము పిలువబడ్డాము ఎందుకంటే ఆశీర్వాదం చూడటానికే. దేవుడు మనల్ని పిలిచాడు కనుక ఆశీర్వదించబడాలంటే ఆతృత ఉండాలి. అందుకే కీర్తనల గ్రంథంలో 123 కీర్తనలో దావీదు రాస్తున్నాడు ఏమనంటే, ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆతృత కావాలి. ఆత్రంగా దావీదు అంటున్నాడు, అయ్యా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఒక దాసుల కన్నులు యజమానుని చేయి తట్టు చూస్తున్నట్లుగా, దాసీ కన్నులు యజమానురాలు చేతి తట్టు చూచినట్లుగా, మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు సన్నిధి విడవకూడదు. కరుణించే వరకు ఆయన పాదాలు విడవకూడదు. కరుణించే వరకు మన కన్నులు ఎవరు తట్టు చూడాలా? దేవుని తట్టు చూడాలి. నీవు మమ్మల్ని ఆశీర్వదించే వరకు మన కన్నులు ఆయన వైపు చూడాలి. యాకోబులాగా బ్రతిమలాడుచు, ఎబ్బేజులాగా పట్టుదలతో నిశ్చయముగా ఆశీర్వదించు ప్రభువా అని చెప్పి అడగాలి. అడగటం నేర్చుకోవాలి. అడగాలి అంటే హృదయశుద్ధి కావాలి. అడగాలి అంటే ఏం కావాలా? హృదయశుద్ధి కావాలి. నీ హృదయం శుద్ధిగా ఉందా? మన హృదయాలు పవిత్రంగా ఉన్నాయా దేవుని సన్నిధిలో? అట్లా లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించడు. ఆరాధనకు వస్తున్న మనము మన హృదయాలు పరిశుద్ధపరచుకోవాలి ఆయన రక్తము చేత, కడగబడాలి ఆయన రక్తము చేత, శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే అట్లా శుద్ధి చేసుకొని పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తావో, ఆతృతగా ఆయన వైపు చూస్తావో, నిశ్చయముగా ఉదయమున దేవుడు ఆశీర్వదించునుగాక. కనుక ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటిగా ఏముండాలా? ఆతృత కావాలి. రెండవది పవిత్రత. ఆశీర్వదించబడాలి. ఒక వ్యక్తి పవిత్రంగా జీవిస్తున్నాడు అంటే అదే గొప్ప ఆశీర్వాదం. ఒక వ్యక్తి పవిత్రంగా జీవిస్తున్నాడు అంటే అదే గొప్ప ఆశీర్వాదం. నిజంగానే లాజరు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. వస్త్రాలు లేవు, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కానీ పవిత్రతను కాపాడుకున్నాడు. ఏం చేశాడు? ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేవు, ఉండటానికి గృహము లేదు, తినటానికి తిండి లేదు, వస్త్రాలు లేవు, అయినా ఏం చేశాడు? అంత దరిద్రతను అనుభవించిన లాజరు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, పవిత్రతను కాపాడుకున్నాడు. అదే ఆశీర్వాదం. నిత్యముగా పరలోకములో అబ్రహాము కుడి రొమ్మున ఆనుకున్నాడు. లోకంలో కోట్లు కోట్లు సంపాదించిన బంగారం ఉన్న, వైభోగాలు సుఖభోగాలు అనుభవించిన నీ పవిత్రతను నువ్వు కాపాడుకోకపోతే పరలోక రాజ్యానికి నువ్వు చేరలేవు. పవిత్రతను కాపాడుకోవటమే ఆశీర్వాదం. గలతీ రాసిన పత్రిక 5:19 కొన్ని క్రియలు అక్కడ ఉన్నాయి. పవిత్రంగా బ్రతకడం అంటే శరీర కార్యాలకి దూరంగా వెళ్ళటం. ఏంటి శరీర కార్యాలు? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని శరీర కార్యాలు ఉన్నాయి. గలతీ రాసిన పత్రిక 5:19 అక్కడ రాయబడిన మాటలు, ఇవన్నీ కూడా శరీర కార్యాలు. వీటికి ఎప్పుడైతే నువ్వు దూరంగా ఉంటావో అప్పుడు నీకు దేవుడేమిస్తాడు? పవిత్రత ఇస్తాడు. పరిశుద్ధత కలిగి నువ్వు బ్రతకగలుగుతావు. వేటిని విసర్జించాలా? శరీర కార్యాలు. అదే గొప్ప ఆశీర్వాదం.
మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం? దేవుని మాటలు ఏమి వింటున్నాం? ఈ రోజు వింటున్నాం. ఈ వారం అంతా మన గృహ జీవితాల్లో, మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, డ్రైవింగ్లో, చేతి పనుల్లో మనం ఎంతవరకు పవిత్రంగా బ్రతుకుతున్నాం? మన ఆత్మీయ జీవితాన్ని ఎంతగా మనం కాపాడుకుంటున్నాం? ఎంతవరకు శరీర కార్యాలకు మనం దూరంగా వెళ్ళిపోతున్నాం? ఒక వ్యక్తి శరీర కార్యాలకు దూరంగా వెళ్ళి పవిత్రంగా బ్రతికితే అదే గొప్ప ఆశీర్వాదం. ఇక్కడికి వచ్చిన చాలా మంది కూడా త్రాగుబోతు జీవితాలను విడిచిపెట్టి, ఆ విగ్రహారాధన నుంచి విడిచిపెట్టి, ఇంకా రకరకాల వ్యసనాలకు బానిసైన వారు విడిచిపెట్టి, దేవుని రక్తం చేత కడగబడి, యేసు రక్తం కడగబడి ఈ రోజు పరిశుద్ధ జీవితంగా బ్రతుకుతూ కుటుంబాల్ని సాగిస్తున్నారంటే నిజంగా దేవుడు ఆకర్షించాడు, ఆశీర్వదించడానికే పిలుచుకున్నాడు. కనుక ఈరోజు ఎంతమందిని కలిసి ఇక్కడ మనం ఆరాధిస్తున్నాం. కనుక ఒక వ్యక్తి గడిచిన దినాల్లో ఒక వ్యక్తి ఆటో వేసేవాడు. ఆటో స్టాండ్ దగ్గర చాలామంది ఉంటారు కదా. అయితే ఆ వ్యక్తి చాలా భయంకరమైన జీవితానికి అలవాటు పడిపోయాడు. త్రాగుడు, సిగరెట్లు, పాన్ పరాకులు, ఇక విచ్చలవిడి జీవితానికి అలవాటు పడిపోయి వ్యసనాలకు బానిసైపోతే భార్య ప్రార్థనకు వస్తుంది. ఆ భార్య కారుస్తున్న కన్నీరు సేవకులకు చెప్పి ప్రార్థన చేయగా 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 దేవుడంట ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. తన తోటి స్నేహితులు ముగ్గురు ఉన్నారు, వాళ్ళు ఆటో వేస్తారు. ఈ వ్యక్తి నశించిపోతుంటే వాళ్ళు ఆనందించేవాళ్ళు అంట. పైకి అనేవాళ్ళు కాదు, లోపల ఏం చేసేవాళ్ళు, ఆనందించేవాళ్ళు. ఆనందిస్తే ఈ వ్యక్తి పూర్తిగా ఇక భార్య కన్నీరు, సేవకులు చేసిన ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన, దేవుడు ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. ఆ వ్యక్తిని పట్టుకొని చక్కగా ఇక మందిరానికి వస్తున్నాడు, రక్షించబడ్డాడు, బాప్తీసం తీసుకున్నాడు. ఇక వేటి జోలికి వెళ్ళట్లా అంచెలంచెలంచెలంచెలుగా దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. ఒక ఆటో అద్దె ఆటో వేసుకున్నవాడు 10 ఆటోలు కొనుక్కున్నాడు. ఎన్ని వేసేవాడు? ఒక అద్దె ఆటో నడుపుకునే వ్యక్తి 10 ఆటోలు కొనుక్కున్నాడు. ఈ పక్కన ఈ స్నేహితులు చూసి ఆశ్చర్యపోతున్నారు. నిన్న మొన్నటి దాకా తినటానికి కూడా లేదు, అసలు ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తున్నాడు ఈ వ్యక్తి, ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి అని చెప్పి ఈ ముగ్గురంట కలిసి ఈ వ్యక్తిని వెంబడించారు. ఎక్కడికి వెళ్తున్నాడు, అసలు ఎంతగా మారిపోయాడు, అసలు ఎంతగా అసలు దీవించబడుతున్నాడు అని చెప్పి ఈ వ్యక్తి అంట ఎక్కడికి వెళ్తున్నాడు వెనకమాల గమనించి అటు మందిరానికి వస్తున్నాడు ఆ వ్యక్తి. ఇక అందరు వెళ్ళిపోయారు, ప్రార్థన అయిపోయింది, ఆరాధన అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు. పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారి దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చి అడుగుతున్నారు, అయ్యగారు ఫలానా వ్యక్తి మా స్నేహితుడు, తినటానికి కూడా ఉండేది కాదు, ఏం చేశారు ఆ వ్యక్తిని, అదేదో ఆ మంత్రాలు అయ్యో మాకు చెప్తే మేమేం చేస్తాం, మేము 20 ఆటోలు కొనుక్కుంటాం, 2 బిల్డింగులు కొనుక్కుంటాం, చెప్పండి పాస్టర్ గారు ఆ మంత్రాలు అయ్యో మాకు చెప్పండి. అయ్యా ఈ మంత్రాలు కాదు నాయన, అసలు ఎట్లా దీవించబడ్డాడు పాస్టర్ గారు, మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారా, నేనైతే ఏ డబ్బులు ఇవ్వలేదయ్యా అని చెప్పాడంట. ఎట్లా ఆశీర్వదించబడ్డాడని చెప్పి అందరికి ప్రార్థన చేసి పంపించేసి పాస్టర్ గారు ఈ ముగ్గురిని కూర్చోబెట్టంట, ఈ వారమంతా మీరు ఆటో నడుపుతున్నారు, రోజుకి మీ ఖర్చు ఎంత వస్తుంది, రోజు మీ జీవితంలో మీరు ఏం చేస్తున్నారు, సిగరెట్లు అలవాట్లు ఉన్నాయా, ఉన్నాయ్యా, తాగుతారా, తాగుతామయ్యా, సినిమాలకు వెళ్తారా, వెళ్తామయ్యా, పాన్ పరాకులు అలవాటుందా, ఉన్నాయ్యా, సరే రోజుకి నువ్వు తాగే సిగరెట్ పెట్టిన రేట్ ఎంత, ఎన్ని తాగుతావు, సుమారు 2 తాగుతానయ్యా, రోజుకు 2 పెట్లంటే, సరే ఓ పేపర్ తీసుకోమన్నాడంట పాస్టర్ గారు. ఆ పేపర్ పెన్ను తీసుకొని ఆ వ్యక్తి రాస్తున్నాడు, రోజుకు సిగరెట్ పెట్ల విలువ ఎంత, రేట్ ఎంత రాశాడు. వారంలో 2-3 సినిమాలకు వెళ్తామయ్యా, సినిమా టికెట్ ఎంత. మీలో చాలామంది చాలా మారిపోయారు, చాలా మారిపోయారు, కానీ రేటు చెప్పాలి కానీ చెప్పట్లా, తెలుసు చెప్తే ఏమవుద్దని చెప్పట్లా, సరేలే, సరే అదొక రేటు. పాన్ పరాకులు ఎన్ని మొలుతున్నారు, అదొక రేటు. వారం మొత్తం మీద ఇంట్లో ఖర్చు కాకుండా ఈ ఖర్చే 3,000 వచ్చిందంట. ఏమొచ్చింది, 3,000 వారానికి, 3,000 అంటే నెలకెంత అమ్మా, ఇది బాగా చెప్తున్నారు, నెలకెంత, 10,000 నెలకి, 10,000 అవన్నీ ఆయన మిగుల్చుకున్నాడయ్యా అన్నాడంట. ఏవన్నీ, ఈ 10,000
ఇవన్నీ మానేశాడు, మందిరానికి వచ్చాడు, వాటికి దూరంగా వెళ్ళిపోయాడు. ఇవన్నీ 10,000 మిగుల్చుకున్నాడయ్యా, ఈ 10,000 కూడా దేవునికి ఇవ్వవలసిన భాగం ఇచ్చి ఆయన ఇంట్లో చూసుకుంటున్నాడు. ఈ 10,000 మిగిలిపోయినాయి, అందుకనే మందిరానికి వస్తున్నాడు. ఈరోజు అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. మందిరానికి వస్తే దేవుని మాటలు వినటాన్ని బట్టి మన జీవితాలు బాగుపడతాయి. పవిత్రతగా ఎలా బ్రతకాలో తెలియజేస్తుంది దేవుని మందిరం. దేవుని వాక్యం ఏమి తెలియజేస్తుంది అంటే మన పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో తెలియజేస్తాడు ఆయన. లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా పవిత్రంగా బ్రతకలేవు. లోకంలో ఎన్నో గవర్నమెంట్లు ఎన్నో మద్యపాన నిషేధం అన్నాడు, ఆగుతున్నాడు వాడు. గవర్నమెంట్ కూడా చెయ్యలేనివి దేవుని సన్నిధిలో జరుగుతున్నాయి. దేవుడు చేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని బట్టి చాలా మంది, లక్షల కోట్ల మంది రోజు పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మందిరానికి వస్తున్నారు. అంటే పవిత్రత ఏమిటో తెలియజేయబడుతుంది దేవుని మందిరం. అందుకే ఆరాధనకి రావాలి. ఇది మతము కాదు, ఇది మార్గము. ఏ మార్గము? ఒక వ్యక్తి ఈ లోక శరీర కార్యాలకి దూరంగా వెళ్ళిపోయి పవిత్ర జీవితాన్ని జీవిస్తూ ఈ లోకంలోనే కాదు రేపు చనిపోయిన తర్వాత కూడా పరలోకానికి చేర్చేదే యేసు మార్గము. అందుకే అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమనై ఉన్నాను. లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, చివరి ప్రార్థన, ఈ చివరి ప్రార్థన దయచేసి ఇంకా అందరూ మోకరించినట్లయితే, ఇంకా అందరం కూడా మోకరించినట్లయితే దయచేసి ప్రతి ఒక్కరూ అమ్మా ప్రార్థన, చివరి ప్రార్థన. ఈ సమయము దేవుడు మనకి అనుగ్రహించాడు, కృపనిచ్చాడు. ఈ కృపలో మనము చాలా జాగ్రత్తగా ప్రభువును మనం వేడుకుందాం. సమయం లేదు, మనం అనుకున్నాం సమయము ఇంకా ఉందలే, కాలం గడుపుతున్నాం, కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాం. సమయం ఎంతో సమయాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నాము. ఈ మంచి సమయం వచ్చింది, ఈ మంచి సమయం మనం ప్రభు కొరకు ఖర్చు పెట్టాలి. ఈ ఉన్నది ఎప్పుడు ఏ క్షణము ప్రభు రాబోతున్నాడు మనకు తెలియదు. ఇదిగో ఆయన ఆరోహణమైన వెళుతున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్నాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి, కొన్ని కొంత జనరేషన్ వచ్చేసింది. ఇక నువ్వు నేను అనుకున్న ఆలస్యం లేదు. ఇక ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. కాబట్టి మన ఆత్మీయ విశ్వాస జీవితాలని కాపాడుకుంటూ ప్రభు కొరకు మనం సిద్ధపాటు కలిగి ప్రభు నామము ఘనత కొరకు, అదిగో మనం ఎత్తబడేటువంటి మొదటి గుంపులో ఉండేటువంటి సంఘముగా మనం ఉండాలి. మొదటి గుంపులోనే నువ్వు ఎత్తబడాలి. మొదటి గుంపులో నువ్వు ఎత్తబడాలంటే ఇగో నువ్వు ప్రార్థన చేయాలి, కనిపెట్టుకొని ఉండాలి, దేవుని పరిశుద్ధ పాదాల దగ్గర వెతకాలి. ఇంకా వేటు వేటు కోసం ఎదురు చూస్తున్నావేమో, ఇండ్లు కట్టుకోవాలని చూస్తున్నావేమో, బిడ్డలు పెళ్ళిళ్ళు చేయాలని చూస్తున్నావేమో, లేకపోతే ఇంకొకటి సాకులు చెప్తున్నావేమో. సాకులు చెప్పే సమయం లేదు, ఇదే మంచి సమయం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ మంచి సమయాన్ని దేవుని రాకడ కొరకు మనం ఎదురు చూచువారమై ఉండాలి. సిద్ధపడిన సంఘముగా ఉండాలి, సిద్ధపడి కలిగిన వారమై ఉండాలి, సిద్ధ మనసు కలిగిన వారమై ఉండాలి అని బైబిల్ లేఖనాలు మనకు ఘోషిస్తూ ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, దయగలిగిన మా ప్రభువ, మీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు విన్నని మాటలు అమూలమైన మాటలు ప్రభువా, దివ్యమైన మాటలు ప్రభువా. అయ్యో ఈ మాటల ద్వారా నీ బిడలు అగో ఆశీర్వదించబడుతూ అనేకమైన ఆశీర్వాదానికి కారకులుగా ఇగో నీ పిల్లలని నింపమనేదిగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సంఘము ఆశీర్వాదానికి కారకులుగా నింపమని మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘముగా మేము ఆశీర్వాదానికి అగో ముందుండడానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. చేరు వచ్చిన ప్రతి బిడ్డలు ప్రభువా, ప్రారంభ ప్రార్థన మొదలుకొని అగో చెప్పబడిన లేఖన భాగాలు, చెప్పబడిన సాక్ష్యాలు, ఇంకా చాలామంది బిడ్డలు సాక్ష్యాలు చెప్పడానికి ఉన్నారు, వాళ్ళని కూడా దర్శించండి. గొప్ప సాక్ష్యాలు నీ కొరకు సాక్ష్యం ఇచ్చినట్లుగా నింపండి. అనేక గొప్ప గొప్ప కార్యాలు అగో గడిచిన వారంలో మేము కూడా చాలా కాలు తండ్రి ఇన్ఫెక్షన్ అయి చాలా ఇబ్బంది పడ్డాము ప్రభువా. నన్ను ఈ మళ్ళీ మరుసటి వారం వచ్చేటప్పటికి స్వస్థపరిచి మందిరంలో నీ పిల్లలు ఎదుట నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అలాగే
దగ్గరికి చేరువచ్చిన ప్రతి కుటుంబాలు, వృద్ధులు బలహీనులు ఉన్నారు, చిన్న బిడ్డలు యవనస్తులు ఉన్నారు, వృద్ధులు బలహీనులు ఉన్నారు, ప్రతి బిడ్డలను మీరు స్వస్థపరచండి. నూతన మేళతో కృపతో నింపుతూ సర్వ సత్యంలోకి నడిపించమని నజరేయుడని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము నా తండ్రి. యేసు రక్తమే చేం, శిలువ రక్తమే చేం, అపవాది క్రియలు అనంత నాశనం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన గట్టి చెప్పాలి. తండ్రి ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీవెనలు. మన తండ్రి అయిన దేవుని యొక్క మహాకృపయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంతోషము, పరిశుద్ధాత్మందలే ఆనందము వచ్చి చేరి వచ్చిన ప్రతి కుటుంబాలకును, వాక్యం అందించిన దాసురాలు తన కుటుంబానికి, ప్రతి ఒక్కరికి ప్రభుని కృపతోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.